राम रेड्डी नादि रामापुरम मंडलम चिट्लूर ग्राम रायचोटी निजर्ग कडप जिल्ला नेनु पाड़ी परिश्रमकु एंदुकु रावालनुकुन्नानंटे पाड़ी मीद उंडे प्रेम अभिमानंतो ई आवुलनु बीएससी कंप्यूटर सैंस चदुवुन्नानंडि नेनु उद्योगं चेस्तू उन्नानु ना फैमिली परिस्थितुल वल्ल नेनु इंटिकि रावाल्सि वच्चिंदि मा अम्म मा नान्न चूसुकोवालने ओक कारणंतो ఇంటి దగ్గర నాకు మంచిగా నీళ్లు వసతి భూమి ఉన్నింది నాకు పాడి మీద ఉన్న ప్రేమతో నేను ఫస్ట్ 2017 జనవరిలో ఒక ఆవుతో స్టార్ట్ చేశాను దానిలో ఒక రకమైన ఆదాయం కనిపించింది దాంతో ఒకదానికొకటి ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పటికి 40 చేసుకున్నాను ఈ 40 వాటిని నేను ఒకనే హ్యాండిల్ చేయలేక నేను ఇద్దరు బీహార్ వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళని నాకు సహాయంగా ఇద్దరిని పెట్టుకున్నాను నేను ఆవులకు గడ్డి వచ్చేసండి సూపర్ నేపియర్ అనే లేటెస్ట్ హైబ్రిడ్ గడ్డి అండి అది మీరు ఎలాకు వచ్చేసి దగ్గర ఒక 12 అడుగుల వరకు పెరుగుతాది రైతులకు వచ్చేసి ఇది ఎలాగంటే అన్ని కోవన్ కోటు కోత్రి కోఫర్ గడ్డి ఏబీబీఎన్ గడ్డితో పోలిస్తే ఇది చాలా అధికంగా గడ్డి రావడం గానీ నెక్స్ట్ వీడిలో ఈ గడ్డిలో ప్రోటీన్స్ గానీ విటమిన్స్ గానీ మాంసీకృతులు గానీ తండిగా ఉండడం వల్ల ఆవు గానీ మంచిగా హెల్దీ ఫుడ్ ఇచ్చినట్టు ఉంటుంది నెక్స్ట్ అధిక పాలు వస్తాయి ఈ సూపర్ నేపర్ అనే గడ్డికి అధికంగా పాలు వస్తాయి ఈ గడ్డి వచ్చేసి నేను 4 ఎకరాల్లో వేశానండి 40 జీవాలు గడ్డి ఇబ్బంది లేకుండా సరిపోతుందండి అంటే మీరు గడ్డి కొనుక్కోకుండా మీరే గడ్డి మీరే ఇక్కడ తయారు చేస్తున్నారు గడ్డి ఈ వర్షాకాలంలో మాకు గడ్డి ఉంటుందండి ఎండల కాలంలో మాకు గడ్డి అనేది సరిపోదు మాకు లాస్ట్ 1-2 ఇయర్స్ బ్యాక్ సైలజ్ గడ్డి అని ఒకటి వస్తానండి ఉండల గడ్డి అది కిలో 2 రూపాయలతో మిగిలిన సబ్సిడీతో ఇస్తాను ప్రజెంట్ అది మాకు లేదండి ఆ గడ్డి ఉంటే మాకు ఎండల కాలం మన రాయలసీమ కరువు సీమ కాబట్టి మాకు ఎండల కాలంలో ఆ గడ్డి అనేది మాకు పనికొస్తుంది ప్రజెంట్ ఆ పథకం లేదు ఆ పథకం పెడితే మంచిగా ఉంటుంది మేము రైతులం చాలా ఆనందంగా ఉంటామండి లేదంటే మేము మాకు వచ్చే ఈ కొంచెం ఆదాయంలో మొత్తం అంతా గడ్డికే ఖర్చు పెట్టాలండి ఈ ఆవులకి పాలు బాగా రావడానికి ఇంకా ఏమేమి పౌష్టికాహారం అందిస్తున్నాం మేము ఫీడ్ వేస్తామండి ఫీడ్ ఒకటి వేస్తాము వీటికి ఎంఎన్ఎం కాల్షియం గానీ అల్ట్రామిన్ ఫోర్ట్ మినరల్ మిక్చర్ గానీ 6 మంత్స్ ఒకసారి హెచ్ఎస్ ఎఫ్ఎండి వ్యాక్సిన్స్ గానీ ఈ హెచ్ఎస్ ఎఫ్ఎండి వ్యాక్సిన్స్ గవర్నమెంట్ మాకు 6 నెలలకు ఒకసారి వచ్చేసి గాలికుంటు టీకాలు అనేసి వేస్తాదండి ఈ హెచ్ఎస్ అనేది జొబ్బవాప్ అండి ఇది వచ్చిందంటే ఆవులు చాలా వరకు ఇబ్బంది పడతాయి ఈ కారణంతో 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మాకైతే వ్యాక్సిన్స్ అయితే కంపల్సరీ వేస్తున్నారు ఈ యథ టైంలో వచ్చేసి మాకు సరైన సెమెన్ లేకపోవడం వల్ల నేను నా దగ్గర 40 ఉన్నాయి 40లో నాకు ఒక్క దూడ మన దగ్గర ఏది ఇచ్చిన తర్వాత మన గోపాల మిత్రులు కానీ వేరే వాళ్ళు చేసింది కానీ మన జిల్లాలో మాకు సరైన దూడ అయితే పుట్టలేదు నా దగ్గర ఉండే ఆవులని అవుట్ ఆఫ్ స్టేట్ అండి కర్ణాటక నుంచి పట్టుకొచ్చుకునే కర్ణాటక ఆవులు ఏంటంటే మంచిగా పాల దిగుబడి అక్కడ మంచిగా వాళ్ళు దూడలు ఉత్పత్తికి సరైన సమయం ఇస్తున్నారు అటు సైడ్ గవర్నమెంట్ దూడ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అధిక పాల దిగుబడి మన సైడ్ ఏంటంటే 4 లీటర్లు 5 లీటర్లకు మించి రావట్లే అటు సైడ్ ఈ ఆవు ఉందండి ఇది కర్ణాటక నుంచి తీసుకొచ్చాము ఇది 16 లీటర్లు ఇస్తారు పూటకు 16 లీటర్లు ఇస్తారు మన సైడ్ ఉండే ఆవు అది ఉందండి మన సైడ్ మన ఏరియాది అది వచ్చేసి 8 లీటర్లు ఇస్తాదండి ఈ నేను ఫస్ట్ 3 నెలల వరకే ఆ తర్వాత తగ్గిపోతుంది అంటే ఈ ఆవులన్నీ ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేస్తున్నారు డాక్టర్లు వచ్చి చూస్తున్నారా మాకు ప్రజెంట్ ఈ 1 ఇయర్లో డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనేసి మా రామాపురానికి వచ్చింది ఈ మధ్య మాకు ఆయన వచ్చినప్పుడు నుంచి పర్లేదండి మాకు మినరల్ మిక్చర్ ఇవ్వడం కానీ సరైన సమయంలో ఏ ట్రీట్మెంట్ చేసుకునేదానికి మెడిసిన్స్ చెప్పడం కానీ లేదా ఆయన స్వయంగా వచ్చి చూడడం కానీ ఈ డాక్టర్ ఉండడం వల్ల నాకు ఇప్పటికైతే మంచిగానే ఉందండి గోపాల మిత్రులు అయితే నాకు ఎటువంటి మేలు లేదు వచ్చినారా వాళ్ళు 2 రూపాయలు తీసుకుని వెళ్ళిపోతారు మాకైతే వాళ్ళ వల్ల ఎటువంటి యూజ్ లేదు రోజు 8 లీటర్ల పాలు ఉత్పత్తి రోజుకి వచ్చేసి ఇప్పటికి 100 లీటర్లు వచ్చినాయండి మార్నింగ్ 100 ఈవినింగ్ 100 ప్రతిరోజు 200 లీటర్ల పాలు దాంట్లో 100 లీటర్లు వాటి ఫీడింగ్ ఖర్చుకి వెళ్ళిపోతుంది వాటి ఫీడ్ కి మెయింటెనెన్సింగ్ కాల్షియం మినరల్ మిక్చర్ నెక్స్ట్ ఏమన్నా ఫీవర్ గానీ అట్లా ఏమన్నా వచ్చినా గానీ దానికి ఖర్చు అయిపోతుంది ఈ పాడి పరిశ్రమ వల్ల నెలకు ఆదాయం ఎంత ఉంటుంది ఇది 1 ఆవు 2 ఆవులు పెట్టుకుంటే ఆదాయం తెలియదు అండి ఇప్పుడు నా దగ్గర ఇన్ని ఉన్నాయి 10 ఆవులకి ఫస్ట్ 3 మంత్స్ వరకు నాకు లెవెల్ గా 1.5 లక్షలు వస్తుందండి దాంట్లో ఖర్చులు అనేవంగా నాకేదో 50 వేలు 3 నెలలకి 50 వేలు నెలకి 50 వేలు నెలకు 3 నెలలకంటే 1.5 లక్షలు మీరు ఇంజనీరింగ్ చదివి ఈ పరిశ్రమనే పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నారు
అంటే నేను నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఇంటికి వచ్చాను, జాబ్ చేస్తా ఉన్నాను. మా నాన్నగారి ఆరోగ్యం మంచిగా లేదు, నాకు ఇంటి దగ్గర మంచిగా భూమి ఉంది, డైరీ ఫామ్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు నాకు ఉన్నాయండి. వచ్చినాను, డ్రిప్ సిస్టమ్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ పెట్టి చేశాను, ఆ తర్వాత గడ్డి నాటేశాను. ఫస్ట్ ఒక ఆవుతో స్టార్ట్ చేసాను, అక్కడ ఉండే లాస్ట్ ఆవు ఫస్ట్ ఆవు నుంచి స్టార్ట్ చేశాను. మళ్ళీ రెండో ఒక 3 నెలలు తీసుకొచ్చిన అట ఆదాయం కొంచెం కొంచెం కనిపిస్తూ ఉండేసరికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చేసాను. దాంతో గడ్డి మీరే సాగు చేస్తున్నారు? అవునండి, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ వర్షాపు కాలంలో అయితే గడ్డి నేను 4 ఎకరాలు నేను సాగు చేసుకుంటాను. ఎన్నేళ్ల నుంచి సాగు చేస్తున్నారు? దగ్గర 3 ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నానండి. నాకు లాస్ట్ గవర్నమెంట్ లో గానీ ఇది ఈ గడ్డికి వచ్చేసి ఏదో అమౌంట్ గానీ శాంక్షన్ అవుతా అని చెప్పి చెప్పారు, అదంతా ఏం లేదండి. అది ప్రజెంట్ మన గవర్నమెంట్ తీసుకొస్తే మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మన గవర్నమెంట్ పశు నష్ట పరిహారం కింద ఇచ్చిండ్రు, ఒక ఆవు చనిపోయిందంటే 30,000 ఇస్తారండి. ఇంకా దాంట్లో జాతులను బట్టి అమౌంట్ తగ్గుతూ వస్తారండి. ఇప్పుడు హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ ఇది, ఇలాంటి ఏమన్నా డ్యామేజ్ చనిపోయినా సంథింగ్ ఏం జరిగినా 30,000. దీనికాడికి దేశీయ వంట ఇట్లా రకరకాల ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క అమౌంట్ పెట్టారండి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాడి పరిశ్రమ మీద కొంచెం శ్రద్ధ, మా మీద కొంచెం ఆలోచించి మాకు వచ్చేసి ఈ చాప్ కటరు, నెక్స్ట్ వచ్చేసి ఈ సబ్సిడీ లోన్స్, మాకు ఎక్కడే కానీ లోన్స్ ఇవ్వట్లేదండి. ఇప్పటి వరకు గతంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో మీకు తేడా ఏం కనబడింది? నాకు గత సహాయం మీ పరిశ్రమకి ఎటువంటి పరిశ్రమకి ఇప్పుడు సహాయం ఏంటంటే అండి, వితౌట్ ఇన్సూరెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అండి, వితౌట్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఈ ఆవులు ఉన్నాయి, మా పరిస్థితి బాగాలేదు, మేము ప్రతి ఆవుకి ఇన్సూరెన్స్ చేయలేము. వితౌట్ ఇన్సూరెన్స్ మీద వచ్చేసి ఇప్పుడు ఏమన్నా ఒకటి చనిపోయినా కానీ వితిన్ 1 ఆర్ 2 మంత్స్ లో నాకు అమౌంట్ అనేది 30,000 క్రెడిట్ చేస్తారు. డాక్టర్ వస్తాడు, పోస్ట్ మార్టం చేస్తారు, వితిన్ 12 అవర్స్ లో మొత్తం పని అంతా అయిపోతుంది. ఇప్పటి పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో ఇది లేదండి. లాస్ట్ గవర్నమెంట్ లో ఈ పశు నష్టం అంట ఇవేమి లేవండి. ఈ గవర్నమెంట్ మనకు ఫస్ట్ ఇది మంచిగా చేస్తుందండి. లేకపోని వాళ్ళు డాక్టర్ వాళ్ళు వచ్చి ట్యాగ్ వేయని వేయకపోని మనకైతే ఖచ్చితంగా వితౌట్ ఇన్సూరెన్స్ కింద క్లెయిమ్ చేస్తున్నారండి.